సెలబ్రిటీస్ కి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో చిరువల అవుతూ వైరల్ అవుతున్న నేపథ్యం అలా ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద సెన్సేషన్ టాపిక్ గా మారిన విషయం ఎప్పుడైతే హీరో మంచు మనోజ్ తన ఇంట్లో జరిగిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడంతో మంచు మనోజ్ మరియు విష్ణుల మధ్య వివాదాలు ఉన్నాయి అంటూ వస్తున్న పొకార్లకి ఇది నిజం అన్నట్లుగా మంచు వినోజ్ షేర్ చేసిన వీడియో నెట్టింట్లో తెగ సంచలనాన్ని సృష్టించింది ఇలా మా బంధువుల ఇళ్లలో దూరి గొడవ చేస్తూ ఉంటాడు అంటూ మనోజ్ షేర్ చేసిన ఆ వీడియో ఓ హాట్ టాపిక్గా మారింది ఇలాంటి నేపథ్యంలోనే వస్తున్న వార్తలన్నింటికి చెక్ పెట్టేసే విధంగా మోహన్ బాబు గారు ఓ సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు అంటూ లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన వార్త ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది మరి ఇంతకీ ఆ విషయంలోకి వెళ్తే మోహన్ బాబు గారు ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి తనదైన నటనతో ప్రేక్షకులను స్టార్డమ్ని ఫ్యాన్ ఫాలోయింగ్ని సొంతం చేసుకొని తెలుగు చిత్ర సీమ రంగంలో గొప్ప కీర్తి ప్రతిష్టలు గడించడం మాత్రమే కాదు ఓ విద్యావేత్తగా మారి యూనివర్సిటీని విద్యాలయాన్ని స్థాపించి ఎందరో పిల్లలకి విద్యను అందిస్తున్నారు అలా సినిమా నిర్మాతగా నటుడిగా రాజకీయవేత్తగా విద్యావేత్తగా మంచి గుర్తింపు ఇక వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాన్ని పెద్దగా బయటకు రానివ్వకుండా చూసుకుంటారు ఇక అలానే మొదటి నుంచి కూడా తన పిల్లలకి కూడా చెప్పుకొచ్చారట సినిమా లైఫ్ వేరు మన పర్సనల్ లైఫ్ వేరని సినిమా లైఫ్ అంటే సినిమాలకి దానికి సంబంధించిన విషయాలు వరకే షూటింగ్ చేసుకున్నామా వచ్చామా అయిపోయింది ఇంటికి వచ్చాము అంటే మనం సెలబ్రిటీస్వి కాదు మామూలుగానే మన ఇంట్లో వాళ్ళతో హ్యాపీగా ఉండాలి తప్ప సినిమా విషయాలను ఇంట్లో మాట్లాడడం ఇంటి విషయాలను బయట మాట్లాడడం వంటివి జరగకూడదని ఇంట్లో తన ముగ్గురు పిల్లలకి మొదటి నుంచే గట్టిగా చెప్పడం మాత్రమే కాదు అలా ఉండేలా కూడా చూసుకున్నారట అలా అంత సాఫీగా జరుగుతున్న సందర్భంలోనే మనోజ్ షేర్ చేసిన వీడియో మంచు ఫ్యామిలీని పూర్తి ఇబ్బందుల్లో పడేసేలా చేసిందట ఇక విషయం తెలుసుకున్న మోహన్ బాబు గారు వెంటనే విష్ణుని మరియు మనోజ్ని ఇద్దరిని తన ఇంటికి పిలిపించుకుని కూర్చోబెట్టి మాట్లాడారట అన్నదమ్ముల మధ్య కానీ మన ఫ్యామిలీలో కానీ ఏవైనా గొడవలు ఉన్నాయంటే అవి మనం మనం కూర్చొని మాట్లాడుకొని సర్ది చెప్పుకోవాలి తప్ప ఇలా మన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాన్ని బయట పెట్టుకోవడం సరైన పద్ధతి కాదు అని మనోజ్కి అర్థమయ్యేలా చెప్పడం మాత్రమే కాదు వెంటనే ఆ వీడియోని డిలీట్ చేయమని చెప్పేశారట ఇలాంటి సందర్భంలోనే జరిగిన సంఘటనని ఆధారంగా చేసుకుని మోహన్ బాబు గారు ఓ సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నారట ఇక అదేంటయా అంటే మోహన్ బాబు గారు తనకి సంపాదించిన ఆస్తిని తన ముగ్గురు పిల్లలకి మొత్తం ఎవరి పేరు మీద వాళ్ళకి రాసి ఇచ్చేశారట ఇక ఇప్పటి నుంచి ఎవరి బాధ్యతలు వాళ్లే చూసుకోవాలని ఎవరికి అప్పగించిన పనులు వాళ్ళు జాగ్రత్తగా చేసుకుంటూ ఉండాలి తప్ప ఏవైనా మనస్పర్ధలు ఏవైనా గొడవలు ఉంటే అవి తల్లిదండ్రులమైన తమ దగ్గరికి తీసుకువచ్చి అందరు ముందు కూర్చొని మాట్లాడుకొని సర్ది చెప్పుకొని వెళ్ళిపోవాలి తప్ప ఇలా వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలని అందులోనూ సెలబ్రిటీ స్టేటస్ ఉన్న మనలాంటి వాళ్ళు చేయాల్సిన పని కాదు అని అన్నదమ్ములతో పాటు లక్ష్మి గారికి కూడా అందరినీ కూర్చోబెట్టి చెప్పడం జరిగిందట అలా మొత్తానికి మోహన్ బాబు గారు తన ఫ్యామిలీకి సంబంధించిన విషయం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చి రావడంతో ఆయన షాక్కి గురవడం మాత్రమే కాకుండా ఇలాంటి సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకునేలా దారితీసింది అంటూ మరి సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ వార్తలు ఎంత నిజముందో ఏమో మనకు తెలియదు కానీ మోహన్ బాబు గారు అలా ఓ సెన్సేషనల్ నిర్ణయం తీసుకున్నట్లుగా లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి